సూర్యాపేట జిల్లాలో టీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అనంతగిరి మండలం అమీనాబాద్ పోలింగ్ బూత్ వద్ద ఇరు పార్టీల కార్యకర్తలు ప్రచారం నిర్వహిస్తూ తాము గెలుస్తామంటే తామేమంటూ వాగ్వాదానికి దిగారు. వాగ్వాదం ముదిరి దాళ్లు చేసుకున్నారు. ఇరు వర్గాలు రాళ్లు విసురుకోవడంతో 15 మందికి గాయాలయ్యాయి. పోలీసులు టీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తలను చెదరగొట్టారు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్తత కొనసాగుతోంది. టీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగడంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అశోక్ రెడ్డి అందిస్తారు. అశోక్, ప్రాదేశిక ఎన్నికలకు సంబంధించి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో భాగంగా ఈ రోజు 3వ దశ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 25 జెడ్పీటీసీలు, 768 ఎంపీటీసీ స్థానాలకు ఈ రోజు ఎలక్షన్లు కొనసాగుతున్నాయి. అయితే మొదటి దశ 6వ తారీఖు, 2వ దశ 10వ తారీఖు, ఈ రోజు 3వ దశ. 3 దశల్లోనూ సూర్యాపేట జిల్లాలో హుజూర్ నగర్, అదేవిధంగా కోదాడ ఈ రెండు ప్రాంతాల్లో ఘర్షణల వాతావరణం నెలకొంది. 2 రోజుల కిందట కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గం హుజూర్ నగర్ లో కూడా పీకల నాయక్ తండాలో కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్ రాళ్లదాడి చేసుకున్నారు. పలువురు గాయాలయ్యి జెడ్పీటీసీ కాంగ్రెస్ అభ్యర్థి ఇంటిపై కూడా ధ్వంసం చేసి కేసు కూడా పెట్టుకున్నారు. ఆ ఘటన మర్చిపోకముందే ఈ రోజు తాజాగా కోదాడ నియోజకవర్గ పరిధిలోని అంతగిరి మండలం అమీనాబాద్ లో పోలింగ్ సందర్భంగా కాంగ్రెస్ టీఆర్ఎస్ కార్యకర్తలు తామే గెలుస్తామంటూ నినాదాలు చేస్తూ బయటకు వచ్చారు. ఈ క్రమంలో ఒకసారిగా అక్కడ ఓటర్లు కార్యకర్తలు గుమిగూడడం, ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం, రాళ్ళు రూగుకోవడం వంటి ఘర్షణతో తలెత్తింది. పోలీసులు జోక్యం చేసుకుని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. అప్పటికే దాదాపు 15 మందికి గాయాలయ్యాయి. అదే అరెస్ట్ చేసి తరలించడం జరిగింది. ప్రస్తుతం పరిస్థితి ఉధృతంగానే కొనసాగుతుంది. అదేవిధంగా హుజూర్ నగర్ మండల గొడవ జరిగిన పీకల నాయక్ తండాలో కూడా ఉత్తమ్ పర్యటన సందర్భంలో టీఆర్ఎస్ కార్యకర్తలు కొట్టుకున్నారు. అక్కడ కూడా ఉధృత వాతావరణం, 144 సెక్షన్ విధించారు. అక్కడ కూడా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతూనే ఉంది. కొన్ని చిన్న చిన్న ఘటనలు తలెత్తినప్పటికీ అక్కడ డిఎస్పీ అక్కడే ఉండి అక్కడ పరిస్థితిని గమనిస్తున్నారు. అదేవిధంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో పలు చోట్ల అంటే బీజేపీ నాయకులు టీఆర్ఎస్ నాయకుల మధ్య కూడా ఘర్షణ వాతావరణం తలెత్తింది. అక్కడ కూడా టీఆర్ఎస్ నాయకులను పోలింగ్ బూతుల్లోకి పంపిస్తున్నారు పోలీసులు. అదేవిధంగా అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారంటూ కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా యాదాద్రి భువనగిరి జిల్లాలతో పాటు నల్గొండ జిల్లా పలు ప్రాంతాల్లో అంటే ఘర్షణ పూరిత వాతావరణం లేకున్నప్పటికీ పలు చోట్ల పోల్ చిట్టీలు లేకపోవడం, అదేవిధంగా పోలింగ్ ఏజెంట్ల మధ్య ఇష్యూస్ తో అక్కడక్కడ చిన్న చిన్న గొడవలు జరిగినాయి. మొత్తంగా చూసుకుంటే మరో అరగంటలో పోలింగ్ ముగుస్తుందనగా ఎక్కువ ఎంపీటీసీలు ఎక్కువ జెడ్పీటీసీలు గెలుపొందాలి, తామే జెడ్పీటీసీ జెడ్పీ పీఠాల కైవసం చేసుకోవాలన్న ఉద్దేశంతో ఆయా పార్టీలు కాస్త ఈ ఇష్యూస్ కి రేజ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. దీనిపై కూడా పోలీసులు కఠినంగానే వ్యవహరిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ అశోక్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఏ 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